హై వ్యూవర్స్, జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్పై స్పందించాలి, అసలు ఆయన స్పందించకుండా ఉండటం ఏంటి అని టీడీపీ అభిమానులు కొంతమంది అంటే, జూనియర్ ఎన్టీఆర్కి తెలుసు ఎప్పుడు స్పందించాలో ఏంటని కొంతమంది అంటే, జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందిస్తాడండి, వాళ్ళ ఫ్యామిలీని చంద్రబాబు నాయుడు ఎలా ఇబ్బంది పెట్టండి మీకు తెలుసా, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్గా మేము చెప్తున్నాం స్పందించకూడదంటూ వాళ్ళ ఫ్యాన్స్ ముసుగులో వైసీపీ బ్యాచ్ కొంతమంది, పేటిఎం బ్యాచ్ కొంతమంది పోస్టులు, మిగతా కొంతమంది ఒరిజినల్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తే బాగుంటుంది బట్ స్పందించలేదు, ఏం రీజన్స్ ఉన్నాయో ఏంటో అని నార్మల్గా వాళ్ళు, మరి కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే బట్ ఈరోజు ఆయన స్పందించకుండా సైలెంట్ కొట్టం నాకు నచ్చట్లేదు అని కొంతమంది, ఇలా రకరకాలు వస్తున్న మూమెంట్లో అచ్చెన్నాయన్ని అడుగున్నారు మీడియా మిత్రులు. నన్ను అడితారేటి, ఆయన్ని అడగండి అని చెప్పేసి వాళ్ళ మాండలికంలో సమాధానం ఇచ్చేశాడు. మన బాలకృష్ణ అడిగితే డోంట్ కేర్, ఎవరు స్పందించినా స్పందించకపోయినా మేము పట్టించుకోం, టీడీపీ కార్యకర్తలుగా మా డ్యూటీ మేము చేస్తామని చెప్పేసి ఆయన. ఈవెన్ నందమూరి ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు సైతం ఒక జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ వీళ్ళిద్దరు తప్ప వాళ్ళ అక్క సుహాసిని గారు సైతం నిరసన వ్యక్తం చేశారు ఆయన అరెస్ట్ అక్రమం అని. అండ్ నందమూరి ఫ్యామిలీ, నారా ఫ్యామిలీ వాళ్ళు మొత్తం కూడా ఇంక్లూడింగ్ నారా రోహిత్ నేను చెప్పేది ఓకే, సో అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ మన చంద్రబాబు గారి అరెస్ట్ అక్రమం అని చెప్పేసి అంతా కూడా ఖండించారు. ఈ మూమెంట్లో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మరి ఎవరైనా స్పందిస్తున్నారు ఏంటి అనుకున్నప్పుడు ఇదిగో రాజీవ్ కనకల స్పందించాడు. రాజీవ్ కనకల మీకు తెలుసు కదా, స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకల ఇద్దరు కూడా కాంబినేషన్ యాక్టింగ్ చాలా బాగుంటుంది, ఈవెన్ వాళ్ళతో కూడా మంచి ఫ్రెండ్స్. 2009 ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ఏ రకంగా ప్రచారం చేశాడు, ఉర్రూతులు లుగించే స్పీచ్లతో ఎలా యువతని టీడీపీ వైపు తిప్పాడు, ఇవన్నీ మనం చూస్తున్నాం. వాస్తవానికి అప్పుడు టీడీపీ ఖచ్చితంగా గెలవాల్సిందే, లోక్సత్తా భారీగా ఓట్లు చీల్చింది చదువుకున్న వాళ్ళవి, అండ్ కాపు సామాజిక వర్గ ఓట్లు వచ్చేసి మన ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి చీల్చేశాడు, దాంతో బొటాబోటీ మెజారిటీతో వైఎస్ రాజశేఖరరెడ్డి గెలిచున్నాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సైడ్ వెళ్ళినారు అరౌండ్ 18 మంది అంతో, దాంతో గవర్నమెంట్ పడిపోతుంది. బట్ మన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని వచ్చేసి కాంగ్రెస్ పార్టీ విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టున్నాడు. అప్పుడు ఒకవేళ గవర్నమెంట్ పడిపోయినట్టు అసలు ఆ లెక్క అంతా వేరే ఉండేది, మేబీ రాష్ట్రం విడిపోయేదేం కాదేమో. సరే ఫైనల్లీ విడిపోయిన తర్వాత అటు ఏపీ ఇటు తెలంగాణ రెండు కూడా పోటపడిగా డెవలప్ అవుతుందని చెప్పేసి మనం ఉన్న చంద్రబాబు నాయుడు సమయంలో, కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏకంగా జగన్మోహన్ రెడ్డి వల్ల ఏపీ నుంచి తెలంగాణలో కంపెనీలకు వచ్చినాయి, అఫ్కోర్స్ తెలంగాణలో ఆల్రెడీ వస్తుంది, ఇంకా జగన్ వల్ల వచ్చేసి ఇంకా ఎక్కువ కంపెనీలు తెలంగాణకు వచ్చున్నాయి. బట్ అటువంటి కేటీఆర్ వచ్చేసి జగన్తో నేను మాట్లాడితే మీరు ఏపీలో కూడా పెట్టుబడులు పెట్టని చెప్పేసి ఆయన అంటాడు. సో ఇవన్నీ చూస్తున్నాక అర్థమైపోతా ఉంది జగన్ పుణ్యమే ఇదంతా అని చెప్పేసి. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం మనం, రాజకీయంగా చూసుకుంటూ ఉన్నప్పుడు 2009 జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశాడు, ఆ తర్వాత నుంచి కూడా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నాడా అంటే మధ్య మధ్యలో చాలామంది ఆయన కదిలిస్తూనే ఉన్నారు. టీడీపీ పార్టీ కాకుండా వేరే పార్టీకి మీరు సపోర్ట్ అంటే అదంటే అసలు ఎలా అండి, అదంతా మా తాతగారు పెట్టిన పార్టీ అండి, టీడీపీ అంటే నా ప్రాణం అండి, నా ప్రాణం ఉన్నంత వరకు టీడీపీ అని చెప్పేసి అన్నాడు. ఓకే మరి ప్రచారం చేయరా అని చెప్పి అంటున్న మూమెంట్లో నా అవసరం ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా నేనే వెళ్తానండి అన్నాడు, వేరే పార్టీ ఆలోచనగా నాకు లేదన్నాడు. ఓకే అయితే ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆయన ఇంతగా ఎక్కడ స్పందించాల, దానికి ఇప్పుడు రాజీవ్ కనకల ఎందుకంటే 2009 ఎలక్షన్ అన్నానే అదే మనోడు ఏమన్నాడంటే 2009 ఎన్నికలప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏ రకంగా ప్రచారం చేస్తున్న మీరు అంతా చూశారుగా, అప్పుడు ఆయన యాక్సిడెంట్ అయింది ప్రాణాపిస్తుంది కూడా బయటపడ్డాడు. ఆ తర్వాత ఎన్నో సందర్భాలు ఆయన టీడీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు, బాగా ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి గమనిస్తూ ఉంటే మీరు బాగా గమనించండి, జూనియర్ ఎన్టీఆర్ ఫుల్ ప్లెజ్డ్గా సినిమాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు. ఇక్కడి నుంచి కరెక్ట్గా వినండి, రాజీవ్ కనకల్ చెప్పిన దాంట్లో చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాల మీద ఫోకస్ పెట్టాడు, కరోనా సమయం ఈ త్రిబులర్ వల్ల దాదాపు 4 సంవత్సరాలు లాస్ అయింది, ఇదిగో ఇప్పుడు మరలా దేవరా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు, ఈ మూమెంట్లో రాజకీయాల్లోకి రావటం కరెక్ట్గా తను అనుకుని ఉండొచ్చుగా, మేబీ అయ్యి ఉండొచ్చు అని అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ సినిమాలు తీయట్లే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో లేడు,
అంటే జూనియర్ ఎంటర్ ఇప్పుడు కనుక రాజకీయ పరంగా కనుక స్పందిస్తే ఆయన సినిమాలకి ఎక్కడ ఇబ్బంది వచ్చింది, కలెక్షన్స్ ఎక్కడ డౌన్ అవుతాయో, లేదంటే ఫ్యాన్స్ ఎక్కడ విడిపోతారేంటన్న ఇదితో అతను అలా ఉన్నాడు అన్నట్టుగా ఇండైరెక్ట్గా ఒకటి చెప్పాడు రాజు కనకాల. ఇంకోటి చెప్పాడు, ఇప్పుడున్న రాజకీయాలు తిట్టుకోవటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోవటం అబ్బో చాలా ఘోరంగా ఉన్నాయి, ఇంతకుముందు ఉన్నట్టు లేవు. సో ఇటువంటి రాజకీయాల్లో జూనియర్ ఇంటర్ సెట్ గాడు. ఇప్పుడున్న రాజకీయానికి సంబంధించి ఆయనకి తెలిసింది చాలా తక్కువ, ఆయన ఇంకా చాలా నేర్చుకోవాలి. అవన్నీ నేర్చుకున్న తర్వాతనే తాను ఈ రాజకీయాలకు సంబంధించి భవిష్యత్తులో ఖచ్చితంగా వస్తాడని చెప్పేసి అన్నాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయన అవసరం లేదు, భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయన అవసరం ఉండిద్ది ఆయన వస్తాడు అన్నట్టు ఒకటి చెప్పాడు. అంటే ఇప్పుడు పూర్తిగా సినిమాల మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు, అదే కరెక్ట్ అని చెప్పేసి ఇంకోటి చెప్పాడు. మరలేమంటాడు అంతా చెప్పి, మరి జూనియర్ ఇంటర్ మనసులో ఏముందో ఏంటో మరి నాకైతే తెలియదు, నేను అనుకున్నది అయితే ఇది అని చెప్పేసి అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ గురించి రాజు కనకాల ఈ రకంగా స్పందించాడంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ చెప్తేనే స్పందించాడు నాకు అనిపిస్తూ ఉంది. లేదు జూనియర్ ఎన్టీఆర్ ఈయన డిస్కస్ చేసుకున్నప్పుడు వచ్చిన అంశాలు ఏవైతే అవి ఇక్కడ స్పందించడం నాకు అనిపిస్తూ ఉంది. సో అంతిమంగా నాకు అనిపించినది ఇదే, సినిమాల పరంగా ఎక్కడ డ్యామేజ్ అయింది ఈ పొలిటికల్ దానిలో ఏలు పెడితే ఇప్పుడున్న మూమెంట్లు అని చెప్పేసి అనుకున్నాడు. అందుకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు స్పందించిన విధానం కానీ, భువనేశ్వర్ గారిని నానా రకాలుగా వైసీపీ అన్నప్పుడు స్పందించిన విధానం కానీ అంత ఏమీ ఇదిలే, నార్మల్గా ఉంది. నార్మల్ కూడా లేదనమాట, ఏదో భజనలు ఆడుతున్నట్టుగా ఏదో భజన చేస్తున్నట్టుగా ఉంది వైసీపీకి సంబంధించి, వైఎస్ఆర్ సంబంధించి. ఓకే వదిలేయండి కాదు, అందుకే ఇప్పుడు సైలెంట్గా ఉండడం నాకు అనిపిస్తుంది. తర్వాత భవిష్యత్తులో అంటే ఈ ఫ్యాన్ బేస్ ఉంది కదా జూనియర్ ఎన్టీఆర్కి, అందులో ఎక్కువ మంది టీడీపీ వాళ్ళే, వాళ్ళు దూరం కాకుండా ఉండాలి కదా. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలకి తను సెట్టుగాడు, తను నేర్చుకోవాల్సిన చాలా ఉంది, నేర్చుకొని భవిష్యత్తులో వస్తాడు. అంటే భవిష్యత్తులో ఉంటాడయ్యా పార్టీకి వస్తాడయ్యా అన్నట్టుగా మరలా ఆ రకంగా హింట్ ఇచ్చాడు రాజీవ్ కనకాల. ఈ వైసీపీలో ఉన్నటువంటి లక్ష్మీప్రత పదే పదే అనేది ఏంటి, ఆమె తాత పెట్టిన పార్టీ జూనియర్ ఎన్టీఆర్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, అప్పుడు ఆ పార్టీకి మనుగడ అంటది. మరి ఆ మనసులో మాట బహుశా జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీని టేకప్ చేస్తే ఆమె పార్టీలకు రావాలని కోరుకుంటుంది ఆమె. అంటే ప్రజెంట్ పాపం వైసీపీలో ఆమె సంస్థ గౌరవం లభించడం లేదంటే క్వశ్చన్ మార్క్. అండ్ కొడాలి నాని అతను కూడా ఏమంటాడు, నా ప్రాణం ఉన్నంత వరకు జగన్ తోటే అంటాడు. మరలా టీడీపీ బతకాలంటే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబ సభ్యులు తీసుకోవాలి అంటారు. మళ్ళీ నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ వస్తే అసలు బాలకృష్ణకి ఏం చేతకదని మరలా ఆయన అంటాడు. అంటే జూనియర్ ఎన్టీఆర్ వస్తే పార్టీ ఉండిద్ది, అండ్ జూనియర్ ఎన్టీఆర్ వస్తే నేను కూడా వస్తాను ఇండైరెక్ట్గా ఆయనే హింటిస్తూ ఉన్నాడు. ఈరోజు రాజు కనకాల చెప్పిన ప్రకారం కూడా చూస్తూ ఉంటే అంటే భవిష్యత్తులో అంటే వీళ్ళ చేతుల్లో అంతా ఉండే విధంగా ఉన్న రోజు వస్తాడే అన్న వీళ్ళు హింటిస్తూ ఉన్నాడు. అది జరిగిద్దా 100% జరగని పని అది. సో ఇక జూనియర్ అంటే హ్యాపీగా సినిమాలు తీసుకుంటూ ఉంటే ఒక సినిమా స్టార్గానే తన లైఫ్ అనేది లీడ్ చేసుకుంటే హ్యాపీగా ముందుకనేది వెళ్ళిపోవచ్చని నాకైతే అనిపిస్తూ ఉంది. మీరేమంటారు కింద కామెంట్ అప్పుడు తెలియచేయండి.